నాలుగైదు రోజుల్లో పీఆర్సీ నివేదిక. ప్రధాన కార్యదర్శికి ఇవ్వనున్న కమిషన్. వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగైదు రోజుల్లో శుభవార్త అందనుంది. ముగ్గురు సభ్యుల పీఆర్సీ కమిషన్ ఈ నెల 29వ తేదీలోగా ప్రధాన కార్యదర్శికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. ఈ నెల 31వ తేదీతో కమిటీ గడువు ముగుస్తున్నందున రెండు రోజుల ముందే ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే నివేదికలోని కొన్ని అంశాలపై ఉద్యోగ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ఫిట్మెంట్ ను 33% ఖరారు చేసినట్లు ఉద్యోగుల్లో గుసగుసలు మొదలయ్యాయి. లాంఛనంగా ఆ కమిటీ తన నివేదికను సీఎస్ కు సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి ఆమోదంతో అందులోని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు 63% ఫిట్మెంట్ ఇవ్వాల్సిందిగా పీఆర్సీ కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. రెండేండ్లు దాటినా దానిపై స్పష్టత లేకపోవడంతో ఈసారి ఐఆర్ లేకుండా నేరుగా పీఆర్సీ వస్తుందన్న ఆశతో ఉన్నారు. అయితే వారు కోరిన దాంట్లో సగం మాత్రమే ఫలించనున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఉద్యోగ సంఘాలు తదుపరి డిమాండ్లను తెరపైకి తేనున్నాయి.